యశోదా ఆసుపత్రిలో సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ కు పరామర్శ విపత్తులో రైతులకు అండగా ఉన్నామన్న కాకాని రైతులకు చంద్రబాబు ఇచ్చింది ఏమిటని ప్రశ్న యూపీలో కారు ట్రక్ డి 8 మంది సజీవ దహనం సుఖదేవ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్ మరికొందరు నిందితుల కోసం గాలింపు ఢిల్లీని వణికిస్తున్న చలి లోపించిన గాలి నాణ్యత బెజవాడ పశ్చిమ సీటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన అదే సీటు ఇవ్వాలని చంద్రబాబును అడుగుతానని తెలిపారు బీసీ అభ్యర్థిగా ఇక్కడ నాకు సీటు ఇస్తారని నమ్మకం ఉందన్నారు ఒకవేళ సీటు ఇవ్వకుంటే ఆప్షన్ బి కూడా ఉందన్నారు ఆర్దం ఆంధ్ర పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని యువత వైసీపీకి పాడి కట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు గాని టీడీపీ గాని తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని గాంధీ భవన్ దగ్గర టీడీపీ జెండాలు కనబడితే చంద్రబాబుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న ఒక గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్తే ఏ ఒక్కడో గెలవడు రేపు ఆ నలుగురు ఐదుగురు కూడా గెలవరు మా పార్టీలో గెలిచినటువంటి నలుగురు ఐదుగురు కూడా నిజంగా పార్టీ మారాలి సిద్ధాంతాలు నచ్చలేదు వెళ్ళిపోవాలా ఇప్పుడు మా పార్టీలోకి ప్రతిపక్షంలో ఉంది అక్కడి నుంచి మన నెల్లూరు జిల్లా నుంచి నలుగురు పార్టీలోకి వచ్చారు ప్రతిపక్షంలో అధికారంలోంచి ప్రతిపక్షంలో వచ్చారంటే నిజంగా ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకించి చేస్తున్నాడు కాబట్టి వ్యతిరేకించి వచ్చినట్టు ప్రతిపక్షంలోంచి అధికార పక్షంలోకి వెళ్ళాడంటే పవర్ గురించి వెళ్ళినట్టు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఒక గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్తే ఏ ఒక్కడో గెలవడు రేపు ఆ నలుగురు ఐదుగురు కూడా గెలవరు మా పార్టీలోంచి వెళ్ళినటువంటి నలుగురు ఐదుగురు కూడా నిజంగా పార్టీ మారాలి సిద్ధాంతాలు నచ్చలేదు వెళ్ళిపోవాలా ఇప్పుడు మా పార్టీలోకి ప్రతిపక్షంలో ఉంది అక్కడి నుంచి మన నెల్లూరు జిల్లా నుంచి నలుగురు మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్ స్కీంపై మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద మహిళలకు అండగా నిలబడినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు ఆర్టీసీ కార్మికులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నారు నేను చేర్యాలకు వెళ్తున్నా సిద్దిపేట నుండి యాక్చువల్గా మా నాన్నకి ఈరోజు కళ్ళ ఆపరేషను కానీ ఇలా ఫ్రీ సౌకర్యం ఉండట్లా రాగలుగుతున్నా డబ్బు లేని వాళ్ళు ఉంటారు చాలామంది బీద వాళ్ళు ఉంటారు అందరికీ మన రేవంత్ రెడ్డి అన్న సాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేను నిజ నేను సిద్దిపేట నుండి బచ్చనపేట దాకా వెళ్తున్నాను బాగుంది పిల్లలతోటి ఇలా వెళ్ళడం బాగానే ఉంది ఖర్చు అనేది మిగులుతుంది ప్రయాణం ఓకే ఉంటుంది కాకపోతే ఈరోజు స్టార్ట్ కాబట్టి ఏం చెప్పలేం రాను రాను ఇలాగే బాగుండాలని అనుకుంటున్నా నా పేరు లావణ్య కొండపాక పిఎస్సిలో వర్క్ చేస్తాను ఇప్పుడే జనగాం డిపో నుండి సిద్దిపేటకు వచ్చాను చాలా హ్యాపీగా ఉంది మా బస్ ఫేర్ మిగులుతుంది చాలా ఈ గవర్నమెంట్కి చాలా థ్యాంక్ యూ ఇలాంటిది ఎప్పటికీ ఉంటే బాగుంటుందని మహిళల తరఫున మా కృతజ్ఞతలు పట్నం పోవాలి కానీ మా మనవాడు ఉన్నాడు కార్ తెచ్చింది కార్ తెచ్చిండా ఇప్పుడు బస్సులా ఉచితంగా కదా టికెట్ లేకుండా కదా
ఇతరు ఏం కథలు భగవంతుని చేరక కదా ఇప్పుడు కొత్తగా అయింది కదా ఇది వారి నెల చూస్తే వెళ్తుంది అంతేరా ఇప్పుడు ప్రయాణం లేకుండా అంటే పైసలు లేకుండా పోతున్నావు హైదరాబాద్కు ఇంత ముందు పైసలు ఉండి పోయేది మరి నీకు పైసలు లేకుండా పోతున్నావు అంటే ఏమనిపిస్తుంది నీకు పోతే నయమే కానీ ఏదటి ఎత్తడు అంటున్నాం గట్లా ఈ రోజు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా బస్సు రిలీజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున మాకెంతో చాలా సంతోషంగా ఉంది అందరు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఉన్నారు అసలు మేము కూడా వస్తాము బస్సు కదా ఎంతో హ్యాపీగా ఉందని చెప్పేసి ఎంతో బాగా మహిళలు ఉత్సాహంగా చెప్తున్నారు మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట జై కాంగ్రెస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రేవంత్ రెడ్డి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే రాష్ట్రానికి మొత్తానికి ఇదొక పెద్ద శుభవార్త ఎందుకంటే మహిళలు ఎంతో సంతోషంగా మహిళలు ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు రావచ్చు తన సొంత ఖర్చులు ఎవరి మీద ఆధారపడకుండా తన సొంత అభిప్రాయం తీసుకొని ఎక్కడికంటే అక్కడ తిరగొచ్చు కాబట్టి మహిళలకు ఈరోజు విజయం సాధిస్తున్నారు మహిళలు అంటే ఈరోజే ఫస్ట్ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంత హక్కు ఇచ్చినందుకు వాళ్ళ కుటుంబానికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెబుతున్నా సోనియా గాంధీ కుటుంబానికి అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మహిళలకు ఈ రాష్ట్ర మహిళలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ రోజు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా బస్సు రిలీజ్ కృష్ణా జిల్లా మోపితివి మండలం వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన మెరీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, టీడీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. క్రీస్తు ప్రభు బోధన ప్రభావం ఉంది అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. క్రైస్తవం స్వీకరించకపోయిన క్రీస్తు చెప్పిన ప్రేమ భావన, దయాభావన ప్రపంచం అంతా కూడా ఉన్న సమాజంలో ఉందంటే అది క్రీస్తు బోధన యొక్క గొప్పతనం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. మీరంతా క్రీస్తును ఆరాధిస్తారు, మేము క్రైస్తవం కాకపోయినా క్రీస్తును అనుసరిస్తామని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. ఆయన బోధనే మమ్మల్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాయి. యావత్తు సమాజం మీద విజయవాడలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. నిర్మలా స్కూల్ సమీపంలో చోరీ చేసేందుకు యత్నించారు. అయితే దొంగను పట్టుకునేందుకు స్థానికులు యత్నించగా ముప్పు తిప్పలు పెట్టారు. ఎట్టకేలకు పోలీసుల సహాయంతో దొంగను పట్టుకున్నారు. విచారణ సందర్భంగా రెండు బ్యాగులు దొంగిలించారని చెప్పారు. డబ్బులు ఉన్నాయని దొంగిలించానని, అయితే నగదు లేకపోవడంతో బ్యాగులను పడేశానని తెలిపారు. దొంగను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్తీక మాసం సందర్భంగా పాలకొల్లు పంచరామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు మంత్రి ఆర్కే రోజా. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి రోజాకు ఆలయ పండితులు వేద మంత్రోచ్చారణలతో ఘనంగా స్వాగతం పలికారు. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నానంటే రామలింగేశ్వర స్వామి ఆశీస్సుల వల్లేనని రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మరో 30 ఏళ్ళు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలగజేయాలని స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. నెల్లూరు
జిల్లా కావరిలో ఆర్టీసీ డ్రైవర్పై మూకుంబడి దాడి మరవక ముందే మరో దారుణం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో రాజమండ్రికి చెందిన వ్యక్తులు రెచ్చిపోయారు. ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు. రాజమండ్రి నుండి నిడదవోలు మీదుగా తాడేపల్లిగూడెం వెళ్తుండగా రాజమండ్రి షెల్టన్ హోటల్ దగ్గర జరిగిన చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. రాజమండ్రి నుండి నిడదవోలు వరకు తార్ జీపుతో వచ్చి గణపతి సెంటర్లో బస్సును అడ్డగించారు. అనంతరం డ్రైవర్ శంకర్పై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి దాడి చేసిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్ గూడవల్లి ధనశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని అర్బన్ కాలనీలో సీఐ దేవ ప్రభాకర్ ఆధ్వర్యంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, అక్రమంగా మద్యం నిల్వ ఉంచడం వంటివి నిర్మూలించేందుకు ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాలతో ఈ గార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సంబంధించి ఈ యొక్క కాలనీ మొత్తం కూడా కార్డన్ అండ్ సెర్చ్ చేసి ప్రతి ఒక్క ఇల్లు కూడా తనిఖీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మాకు టోటల్గా ఒక 16 మోటార్ సైకిల్సు, ఒక 2 ఆటోస్, వాటికి పేపర్స్ లేవు. వాటిని పోలీస్ స్టేషన్కి తరలించి వాటి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి వాటి జెన్యూన్నెస్ చూసుకొని ప్రాపర్గా ఉంటే మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము, అదర్వైజ్ లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. తెల్లవారుజాము నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం చివరి రోజుతో పాటు సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచి ఉన్నారు. దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కొండ కింద వ్రతమండపంలో భక్తులతో నిండిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు వ్రతమాచరించారు. దీపారాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష పూజలు సాంప్రదాయ రీతిలో కొనసాగాయి. మధుర ఫలం నివేదయామి ధారాత్మనే నమః కపాలాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః మహాదశం. దాదాపు 350 కోట్ల రూపాయల ఖర్చుతో రాజమండ్రి విమానాశ్రయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో ఇది పూర్తవుతుందని ఆయన తెలిపారు. కొత్త టెర్మినల్ భవనం 17,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్నారు. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి నగరాలతోనే రాజమండ్రి విమానాశ్రయం కనెక్టివిటీ ఉంది. కొత్త టెర్మినల్ విస్తరణ, రన్వే విస్తరణ వల్ల మరిన్ని పెద్ద విమానాల రాకకు వీలవుతుంది. దీనివల్ల గంటకు 8 నుండి 10 విమానాలకు సేవలు అందుతాయి. పీక్ అవర్లో 2,000 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని సంజీవ్ కుమార్ తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయం విస్తరణలో భాగంగా 3 ఏరో బ్రిడ్జిలు, 30 చెక్ ఎన్కౌంటర్లు, XBIS యంత్రాలు, 8 సెక్యూరిటీ లైన్స్ నిర్మాణం చేపడతామన్నారు. District and airport is a very, very important day. Honorable Minister for Civil Aviation and Steel, Jyotir Aditya Sindhya ji, would be laying the foundation stone of the new terminal building. The new terminal building would be spread over 17,000 square meter. So 4,000 square meter odd building, which is now, would become 21,000 square meter building. It will be able to cater 8 to 10 flights per hour. It will have the capacity of
2000 passenger in the peak hour. That means 8 to 10 flights can operate every hour. And it will be constructed at the cost of 350 crore. It will have 30 check-in counters. It will have 8 security lanes with the express machines. It will have 3 aero bridges. In the history of civil aviation history of the Rajahmundry district and రాజమండ్రి విమానాశ్రయంలో ఆధునిక టెర్మినల్ మెట్రో మహానగరాల స్థాయిలో ఉంటుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో రాజమండ్రి నుంచి దేశం వివిధ ప్రాంతాలకు విమాన సౌకర్యాలు ఏర్పడాలని తాము ఆశిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ చీఫ్ వివరించారు. చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రుబీనాలీజీ జాయింట్ సెక్రటరీ ఇన్ మై డిపార్ట్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ Ladies and gentlemen, my friends, my brothers and sisters present here on this historic occasion for Rajahmundry, Andriki Namaskaram. Iroju na adrastam e bhumi paina నిలబాలి మటలడడం ఐ ట్రూలీ ఫీల్ బ్లెస్డ్ దట్ టుడే ఐ ఇన్ ది ఏన్షియంట్ సిటీ అండ్ సాయిల్ జీవ్ కుమార్ జీ చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రీయ రాజ్పుత్ కర్నీ సేన చీఫ్ సుఖదేవ్ సింగ్ గోగమోడిని హత్య చేసిన ముగ్గురు నిందితులను చండీగఢ్లో అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి రాజస్థాన్ పోలీసులకు అప్పగించేందుకు తీసుకెళ్తున్నారు. డిసెంబర్ 5న సుఖదేవ్ సింగ్ హత్య జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ రవీందర్ యాదవ్ తెలిపారు. जो राजस्थान जयपुर में करनी सेना राष्ट्रीय राजपूत करनी सेना के अध्यक्ष श्री सुखदेव सिंह गोगामेडी की 5 दिसंबर को हत्या हुई थी, उस संदर्भ में 3 मुख्य अभियुक्त थे, उनको गिरफ्तार किया दिल्ली पुलिस क्राइम ब्रांच की एनडीआर की शाखा ने, डीसीपी अमित, एसीपी उमेश, इंस्पेक्टर राकेश की टीम ने. इसमें हम पिछले 72 घंटे से उनका ट्रैक कर रहे थे, उनके पीछे थे. जैसे जैसे उनकी मूवमेंट हुई, जयपुर से डीडवाना, डीडवाना से धारूहेड़ा, दारूडा से रेवाड़ी, रेवाड़ी से हिसार, हिसार से मनाली, मनाली से चंडीगढ़, चंडीगढ़ में जाके हमने उनको दबोचा है रात में, और अब उनको राजस्थान पुलिस के हवाले कर रहे हैं. दो तो मेन शूटर हैं, रोहित और ये नितिन फौजी, उधम सिंह लॉजिस्टिक्स प्रोवाइड कर रहे हैं. దేశ రాజధాని ఢిల్లీ మహానగరాన్ని చలి వణికించేస్తోంది. గాలి నాణ్యత మరీ దిగజారడంతో ప్రజలకు ఊపిరి సలపక ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో కనీస ఉష్ణోగ్రత 8.5 డిగ్రీలకు పడిపోవడంతో జనం గజగజ వణికిపోతున్నారు. పలుచోట్ల చలిమంటలు కాచుకునేందుకు కట్టెలు, టైర్లు తగులపెట్టడంతో పొగతో గాలి నాణ్యత మరీ పడిపోతుంది. ఢిల్లీ నగరంలో సొరంగ మార్గాల్లో ఆక్సిజన్ మరీ తక్కువగా ఉంటుంది. ఇండియా గేట్, మునిర్కా, ధౌలాకువాన్, నెహ్రూ పార్క్, శంకర్ విహారం, అక్షరధామ్ ప్రాంతం, సరాయికాలే ఖాన్ ప్రాంతంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో మరీ ఇబ్బందిగా ఉంది. సెంట్రల్ కాలుష్య నియంత్రణ బోర్డు ఈ ప్రాంతాల్లో వాయు నాణ్యత చాలా దారుణంగా ఉందని పేర్కొంది. జనం బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. గాలి నాణ్యత పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు ఫలించలేదు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.